కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం అనే రెండు అంశాలపైనే కాకుండా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి వృత్తి నైపుణ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం కరెంట్ ఆఫీస్ ఆవరణలోని మైదానంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కేఎన్ఆర్టీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో విద్య వైద్యం అనే రెండు అంశాలపైన అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అనంతరం కాకర్ల వాలీబాల్ టోర్నీ విజేతగా నిలిచిన బుచ్చి టీంకు 15116 రూపాయలు, రెండవ స్థానంలో నిలిచిన కేఎన్ఆర్ టీంకు 10116 రూపాయలు, మూడవ స్థానంలో నిలిచిన ఉదయగిరి టీంకు 5116 రూపాయలు మెమ్మంటోలను ఆయన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజశేఖర్, పిడుగు జయరాములు, కప్ప నరసింహరాజు, షేక్ బాబు, రాగి సుబ్బయ్య ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ దాదాపుగా 18 నెలల నుంచి మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఎన్నో కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడే విధంగా యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దవాళ్ళకు కానీ హెల్త్ పరంగా కానీ ఆరోగ్యపరంగా మన జాబ్ పరంగా కానీ మన వీలైనంత వరకు మా చేయూతను అందించడం జరుగుతూ ఉంది. వాటిలో పెద్ద ప్రోగ్రామ్స్ మీరు అందరూ చూసే ఉండుంటారు. ఒకటి అన్నా క్యాంటీన్ కావచ్చు, ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం, దాదాపుగా 60 మెడికల్ క్యాంపులు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కలిగిరి మండలంలో ఉంది. సీతారాపురం కూడా మళ్ళా త్వరలోనే సెకండ్ ఫేజ్ అన్ని విలేజ్లకి తిరగడానికి రాబోతోంది మళ్ళీ ఇక్కడికి. తర్వాత అలాగే టైలరింగ్ అని, బ్యూటీషియన్ కోర్సెస్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్సెస్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం ప్రైమరీగా ఏంటంటే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో హై స్కూల్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదివినంత వరకు ఏదన్నా కొన్ని ఉద్యోగాలు ఇక్కడే దొరికే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మేము మా వీలైనంత వరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము కొన్ని పెట్టి తర్వాత స్ట్రీట్ వెండర్ కార్డ్స్ కానీ ఇవ్వడం జరిగింది, రైతులకి కొన్ని స్ప్రేయర్లు ఇవ్వడం జరిగింది, ఆరోగ్యపరంగా ఉన్న విలేజ్ వాకింగ్ చేయడం జరిగింది. గత 18 నెలలుగా మోస్ట్లీ లాస్ట్ 12 మంత్స్ లో వీలైనన్ని విలేజ్లు తిరగడం జరిగింది. దాదాపుగా 70% విలేజ్లు నేను పంచాయతీలో కానీ ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళతో కలిసి మేము తిరగడం జరిగింది. వీళ్ళకి ముందు వచ్చే జబ్బు 20 ఏళ్ళు, ఫ్యూచర్లో 20 ఏళ్ల తర్వాత వచ్చే జబ్బును ముందుగానే గుర్తించడం, దాన్నే ప్రివెంటివ్ హెల్త్ కేర్ టెస్టింగ్ మెకానిజం అది లేదు. అది కంప్లీట్ గా ఇక్కడ కొన్ని చాలా మంది అయితే మేము చూసాము. మా మెడికల్ క్యాంప్స్ లో బీపీ టెస్ట్ చేయించుకునే వాళ్ళు కూడా బీమంది ఉన్నారు. సో వాటన్నిటికీ అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న యూత్ కూడా నేను అదే చెప్తా ఉన్నా, మన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ మనం చేస్తా ఉన్నాము. మీరే దగ్గరుండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి చెప్పి రిజిస్టర్ చేసుకోవడం, వీలైనంత వరకు మేము చేసే సేవలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ముందుకి ఇంకా ముందు ముందు కూడా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ మనం యాడ్ చేయాలని, ఇలాగే ఒక 25 ఏళ్ళు మేము ప్రణాళిక పెట్టుకొని మా చేతనైనంత వరకు ఉదయగిరి రూపురేఖలు కొంతవరకు మార్చాలని మా నెట్వర్క్ యూజ్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేయాలి అంటే దాని వెనకాల 3 నలుగురు వాలంటీర్స్ గట్టి కృషి ఉంటుంది. వాళ్ళు లేకుండా ఏ కార్యక్రమం మనం చేయలేము. ఇటువంటి నేను ఎన్నో చేస్తున్నాను. అలాగే దీనికి గట్టిగా నిలబడిన వాలంటీర్స్ 3 నలుగురు ఎవరున్నారో వాళ్ళ పేర్లు చెప్పి దయచేసి ఇక్కడికి రండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి